ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై మూడు నవంబర్ పద్దెనిమిది శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల వల్ల విశేషమైన లాభదాయకమైనటువంటి స్థితి ఏర్పడుతుంది పాత బాకీలు వసూలవడం అనుకూల స్థితి ఏర్పడడం ప్రతి విషయంలో కూడా శుభ ప్రయత్నాలు అనుకూలించడం కుటుంబంలో శుభకరమైన ఫలితాలని పొందడం గురించి చూస్తున్న శుభ కార్యాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో పాటుగా ఈ రోజు ప్రతి పనికి ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఉంటుంది ఈ రాశి వారికి అనేది చెప్పవచ్చు ఏ విషయంలో కూడా మీ మాటకి ఎదురు ఉండదని ప్రతి విషయం లోనూ ఈ మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు మీ మాట కాదని మీకు విరుద్ధంగా ఎవరు ఏ పని చేయరని చెప్పాలి ప్రతి సమస్యని పరిష్కరించే వ్యక్తిగా ఈ రోజు మిమ్మల్ని గుర్తిస్తారని చెప్పవచ్చు వృత్తిపరంగా గాని ఆరోగ్య పరంగా గానీ వ్యాపార పరంగా అయినా ఏ విషయంలో అయినా చూసినా ఆనందం ఆదాయం అభివృద్ధి పొందుతారని చెప్పవచ్చు ఈ రోజు ఆరోగ్య పరంగా బాగుంటుంది పెండింగ్ లో ఉన్న కోర్టు వ్యవహారాలు ఈ రోజు మీకు సానుకూల తీర్పు దొరికే సూచనలు కనబడుతున్నాయి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందులు అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడి పడ్డానికి ఆంజనేయ స్వామికి తమలపాకులు సింధూరాన్ని సమర్పించినా లేక దగ్గరలోని ఆలయానికి వెళ్లి దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియో ని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో